వ్యూస్ వెల్కమ్ టు విజయవాడ టైమ్స్ ఇది పెద్దవాడి గుండె చెప్పుడు అండ్ ఈరోజు మనం వచ్చేసాం శ్రీ మాలకొండ స్వామి టింబర్ డిపో అండ్ సామిల్ అండి సీతారాంపురం అండ్ మనతో పాటు ఉన్నారు ఎల్ఎన్పి కొండలరావు గారు అండ్ హీస్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టింబర్ మర్చెంట్ సామిల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి లైక్ ఇప్పుడు జనరల్గా ఒక మనిషి లైక్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తూ ఉంటారు సో స్టెప్ బై స్టెప్ ఎదిగిన తర్వాత వాళ్ళలో ఉన్న ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి బట్టే వారి యొక్క పోస్ట్ అనేది డిసైడ్ చేయడం పడుతుంది ఒక ఒక 100 మందితో ఒక 20 మందితో 50 మందితో అలా ఆ 100 మందిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మన కొండలరావు గారు అండ్ వారితో మన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ అంటే అసలు వారి యొక్క లైఫ్లో వారు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారంటే డెఫినెట్గా కష్టం అనేది ఉంటుంది అలాగే ఒడిదుడుకులు కూడా ఉంటాయి సో వీటన్నిటిని ఎదుర్కొని వారు ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండడానికి రీజన్ ఏంటనేది వారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈరోజు లైక్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఉన్న ఫీచర్స్ వేరు అండ్ మీరు స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఇది లైక్ ఒడిదుడుకులు అనేవి కామన్ సో ఆ స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఇదే లీడర్షిప్ క్వాలిటీస్తోనే ముందుకు రావడము అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఫస్ట్ నుంచే ఉందా అసలు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్తుతం ప్రస్తుతానికి ఫస్ట్ హార్డ్ వర్కేనండి ఓకే మేమేదో మామూలుగా అసలు నా నేటివ్ ప్రకాశం జిల్లా ఓకే అక్కడ నుంచి 74లో విజయవాడ 79 నుంచి నేను సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి ఇదే శ్రీ మాలకొండ స్వామి టెంపుల్ డిపో మొదలుపెట్టి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం అయితే ఆటుపోట్లు అనేది సహజం దాన్ని ఎదుర్కొని మనం ముందుకు పోగలిగినప్పుడే మనం కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది అవును సార్ అండ్ ఇప్పుడు చూస్తే కనుక ఈ ఇప్పుడున్న పరిస్థితులు టింబర్కి సంబంధించి కూడా ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇంతకుముందు ఉన్న పరిస్థితులు వేరు ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోయింది అండ్ కాంపిటీషన్ ఎక్కువైంది అండ్ ఈ ఇప్పుడు ఈ రోజు ప్రాఫిట్స్ అనేవి అంత అధికంగా లేవు అంటే జనరల్ గా చూసుకుంటే ఏ వ్యాపారాల్లోనూ మాక్సిమం తగ్గినాయి సో ఈ ఎఫెక్ట్ టింబర్ పైన కూడా ఉందంటారు బాగా ఎక్కువగా ఉందండి వీటికి ఆల్టర్నేట్ యూపీవీసీ చాలా వచ్చినాయి దాని మూలాన ఇవాళ మా టింబర్ బిజినెస్ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది మాటతో చెప్పాలంటే కాకపోతే నా మాట నిలబెడుతూ ఇప్పటి వరకు ఎక్కడ ఏమి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా ఏది వచ్చినా అన్నీ నాకు చెప్తూ నేను కూడా వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తూ ముందుకు జరుగుతున్నాం వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా ఇంకా ముందు ముందు కూడా మీరు మరెన్నో పదవులు అధిరోహించాలని అలాగే అందరి ఆశీర్వాదం మీ పైన ఉండాలని 100% ఆ కనకదుర్గమ్మ వారి దయ వల్ల మనందరం బాగుండాలని శ్రావణ శుక్రవారం రోజు పూజలు చేస్తున్న ఆడపడుచులందరికీ మా యొక్క ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీ మానికొండ టింబర్ డిపో అండ్ సామిల్ తరపు నుంచి కూడా అందరికీ శ్రావణ శుక్రవారం ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సో దిస్ ఈజ్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ శ్రీ కొండలరావు గారు ఫర్దర్గా మనం మరో షాప్లో షోరూంలో కలుగుతాం అంటే దాన్ని కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్ ఇది పెద్దవాడ గురించి చెప్పుడు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ ఈశ్వర్ మా అబ్బాయి అండి శ్రీకృష్ణ అయితే పేరు నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి పెద్ద పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమ్మాయి అమెరికాలో ఉంది ఆ అమ్మాయి కూడా అక్కడ సాఫ్ట్వేర్కి ఇంజనీర్కి ఇచ్చాం అక్కడే సెటిల్ అయ్యారు వీడి ఇక్కడ బిజినెస్ నా తర్వాత ఈ వ్యాపారానికి వీడే వారసుడు కాబోయే ప్రెసిడెంట్ తర్వాత ఇంక వాళ్ళ ఇష్టం